మంచిర్యాల జిల్లా చెన్నూరులోని 63వ జాతీయ రహదారి ఇసుక లారీలతో పూర్తిగా రక్తస్థిక్తంగా మారుతోంది. గడిచిన 3 నెలల కాలంలోనే జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇసుక లారీలు ఢీకొని 6 ప్రాణాలు కోల్పోయారు. పరిమితికి మించి అధిక లోడ్తో ఇసుక రవాణా కొనసాగుతుందని, ఇది గమనించిన పరిసర ప్రాంత గ్రామ ప్రజలు తరచూ ఇసుక లారీలను వెంబడించి ఎలాంటి వేబిల్లు లేకుండా రవాణా చేస్తున్న లారీలను పట్టుకుని స్థానిక పోలీస్ మరియు రెవెన్యూ సిబ్బందికి అప్పగించారు. దీంతో కొంతమందికి టీఎస్ఎండిసి సిబ్బందిని తూతూమంత్రంగా తొలగించారు. రాత్రి 10 గంటల తర్వాత ఇసుక లారీలను రోడ్డుపైకి అనుమతి ఇవ్వాలని ప్రజలు మరియు స్థానిక పార్టీ నాయకులు కోరుతున్నారు. రోజులు అయితే అండి 5 మనుషులు చనిపోయిండ్రు. ఫస్ట్ గుద్దిన తర్వాత కింద పడ్డ తర్వాత కొంచెం సోయిన వల్ల మళ్ళీ రివర్స్ వచ్చి లారీ దొక్కిచ్చి పూర్తిగా చంపిండు. ఏం చెప్పి, నేను రైతునండి. ఈ రూట్ ద్వారా చాలా వెహికల్స్ లారీలు బాగా నడవడం వల్ల యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి. ఇసుక లారీలు